Hello viewers, welcome to Kalam Club Science Lessons presented by Biology Digital Buddy. ఈ వీడియోలో మనము 7th క్లాస్ జనరల్ సైన్స్ నుంచి రెండవ యూనిట్ అయిన పదార్థాల స్వభావం అనే పాఠం నుంచి కీలక భావనలకు నిర్వచనాలు తెలుసుకుందాం. ఆమ్లాలు నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగుకు మార్చగలిగి క్షారాలను తటస్థీకరించగలిగి రుచికి పుల్లగా ఉండే పదార్థములను ఆమ్లాలు అనవచ్చు. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము. క్షారాలు ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలిరంగుకు మార్చగలిగి ఆమ్లాలను తటస్థీకరించగలిగి రుచికి చేదుగా ఉండి జారుడు స్వభావం గల పదార్థాలను క్షారాలు అనవచ్చు. ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. తటస్థ పదార్థం ఏ పదార్థమైతే అటు ఆమ్ల స్వభావాన్ని ఇటు క్షార స్వభావాన్ని కలిగి ఉండదో ఆ పదార్థమును తటస్థ పదార్థం అంటారు. ఉదాహరణకు స్వేదన జలం, ఉప్పు ద్రావణం, చక్కెర ద్రావణం మొదలైనవి. సూచికలు ఒక పదార్థ స్వభావం ఆమ్లమా లేక క్షారమా లేక తటస్థమా అని నిర్ధారించడానికి వినియోగించే వాటిని సూచికలు అంటారు. ఉదాహరణకు పసుపు, ఫినాఫ్థలిన్. సహజ సూచికలు ప్రకృతిలో సహజంగా లభించే సూచికలను సహజ సూచికలు అంటారు. ఉదాహరణకు పసుపు, మందారం, లిట్మస్ కాగితం. కృత్రిమ సూచికలు మానవుడు కృత్రిమంగా తయారు చేసిన సూచికలను కృత్రిమ సూచికలు అంటారు. ఉదాహరణకు మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్. గ్రాణ సూచికలు ఏ పదార్థములనైతే ఆమ్లం లేదా క్షారంతో కలిపినప్పుడు ఆ పదార్థముల వాసనలో మార్పు వస్తుందో ఆ పదార్థములను గ్రాణ సూచికలు అంటారు. ఉదాహరణకు ఉల్లి రసం, లవంగం నూనె, వెనిల్లా ఎజెన్స్. ఈ వెనిల్లా ఎజెన్స్ అనేది వెనిల్లా బీన్ అనే మొక్క కాయలను ఎండబెట్టి ఆల్కహాల్లో నానబెట్టి తయారు చేస్తారు. సార్వత్రిక సూచిక ఆమ్ల క్షార ద్రావణాల పిహెచ్ విలువల ఆధారంగా వివిధ రంగు మార్పులను సూచించే వివిధ సూచికల సమ్మిళిత ద్రావణాన్ని సార్వత్రిక సూచిక అంటారు. లిట్మస్ లైకెన్ల నుంచి సంగ్రహించిన పదార్థముతో చేసిన ఒక సహజ సూచికను లిట్మస్ అంటారు. ఉదాహరణకు నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్. పిహెచ్ స్కేలు వివిధ ఆమ్లాల క్షారాల బలాలను కొలవడానికి ఉపయోగించే స్కేలును పిహెచ్ స్కేలు అంటారు. ఈ పిహెచ్ స్కేలును సోరెన్సన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. తటస్థీకరణ చర్య ఆమ్లం మరియు క్షారం మధ్య జరిగే చర్యను తటస్థీకరణ చర్య అంటారు. ఈ తటస్థీకరణ చర్యలో ఆమ్లం మరియు క్షారం మధ్య చర్య జరిగిన తర్వాత లవణం మరియు నీరు ఏర్పడుతుంది. లవణము ఆమ్లం మరియు క్షారం మధ్య చర్య జరిపినప్పుడు నీటితో పాటు ఏర్పడే మరో పదార్థమును లవణం అంటారు. ఉదాహరణకు సోడియం క్లోరైడ్. యాంటాసిడ్ మన జీర్ణాశయంలో ఏర్పడ్డ అధిక ఆమ్లత్వాన్ని తగ్గించడానికి వాడే పదార్థమును యాంటాసిడ్ అంటారు. ఉదాహరణకు అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఆమ్ల వర్షం ఆమ్ల స్వభావం కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. సబ్బు
శరీరాన్ని దుస్తులను మరియు వస్తువులను శుభ్రం చేయడానికి మనం వినియోగించే క్షార స్వభావం కలిగిన ఒక రకమైన లవణాన్ని సబ్బు అంటారు. ఆల్కలీలు, నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారు. ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్. కాకపోతే అన్ని క్షారాలు నీటిలో కరగవు. అంటే ఆల్కలీలన్నీ క్షారాలే, కానీ క్షారాలన్నీ ఆల్కలీలు కావు. హైడ్రాంజియా, నేల యొక్క పిహెచ్ స్వభావాన్ని బట్టి వివిధ రంగుల పువ్వులను ఇచ్చే ఒక రకమైన మొక్కను హైడ్రాంజియా అంటారు. ఉదాహరణకు నేల యొక్క పిహెచ్ 5.5 కన్నా తక్కువ ఉంటే ఈ హైడ్రాంజియా మొక్క నీలరంగు పువ్వులను ఇస్తుంది. అలా కాకుండా నేల యొక్క పిహెచ్ 6.5 కన్నా ఎక్కువ ఉంటే పింక్ రంగు పువ్వులను ఇస్తుంది. అలా కాకుండా నేల యొక్క పిహెచ్ స్వభావము 5.5 నుంచి 6.5 మధ్యలో ఉంటే పర్పుల్ రంగు పువ్వులను ఇస్తుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యొక్క సామాన్య నామమే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. యాంటాసిడ్లలో ఈ యొక్క మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను వినియోగిస్తారు. గ్యాస్ట్రిక్ ఆమ్లము, మన జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని గ్యాస్ట్రిక్ ఆమ్లము అంటారు. ఆమ్ల లవణం, బలమైన ఆమ్లము బలహీన క్షారము మధ్య తటస్థీకరణ చర్య జరిగినప్పుడు ఏర్పడ్డ లవణాన్ని ఆమ్ల లవణం అంటారు. ఉదాహరణకు అమ్మోనియం క్లోరైడ్. క్షార లవణం, బలమైన క్షారము బలహీన ఆమ్లము మధ్య తటస్థీకరణ చర్య జరిగినప్పుడు ఏర్పడ్డ లవణాన్ని క్షార లవణం అంటారు. ఉదాహరణకు సోడియం కార్బోనేట్. తటస్థ లవణం, బలమైన ఆమ్లము మరియు బలమైన క్షారము మధ్య తటస్థీకరణ జరిగినప్పుడు ఏర్పడ్డ లవణాన్ని తటస్థ లవణం అంటారు. ఉదాహరణకు సోడియం క్లోరైడ్. ఇవి 7th క్లాస్ జనరల్ సైన్స్ యూనిట్ 2 నుండి కీలక భావనలు, వాటి నిర్వచనాలు. నెక్స్ట్ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్ యూనిట్ 3 అయిన జీవులలో పోషణ అనే పాఠం నుంచి కీలక భావనలు, వాటి నిర్వచనాలు తెలుసుకుందాం. టిల్ దెన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్ చిల్డ్రన్. కీప్ వాచింగ్ కలాం క్లబ్ సైన్స్ లెసన్స్ ప్రజెంటెడ్ బై బయాలజీ డిజిటల్ బడీ. దిస్ ఈజ్ మేడా ప్రసాద్, బయాలజీ టీచర్, సైనింగ్ ఆఫ్ నౌ. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.